నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం, ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ. ఎనిమిదో రోజు ఈడీ కస్టడీలో కవిత, లిక్కర్ స్కామ్ పై ఈడీ ప్రశ్నల వర్షం. రెండో రోజు ఈడీ కస్టడీలో ఢిల్లీ సీఎం, కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్న అధికారులు. విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ ముమ్మర దర్యాప్తు, కంటైనర్ వద్ద భారీ భద్రత. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రణీత్రా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా వెస్ట్ జోన్ డీసీబీ విజయ్ అధికారికంగా ప్రకటించారు. ఈ కేసులో ముగ్గురికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ఓ ఛానల్ ఎండీకి నోటీసులు పంపించారు. ప్రణీత్రావు అరెస్టుతో ఈ ముగ్గురు విదేశాలకు వెళ్లడంతో పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఇక అనధికారంగా పలువురు ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారిక డ్యూటీలో ఉండి కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లు గుర్తించారు. గత ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ట్యాపింగ్ డివైస్లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక ఈ కేసులో గతంలో ఎస్ఐబి అదనపు ఎస్పీగా పనిచేసిన తిరుపతన్న, ఇంటెలిజెన్స్ టాప్ సీక్రెట్ వింగ్లోప్ చేసిన మరో అదనపు ఎస్పీ భుజంగరావును శనివారం వేర్వేరుగా అదుపులోకి తీసుకొని 6 గంటల పాటు విచారించారు. వీరి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం భుజంగరావు భూపాలపల్లి అదనపు ఎస్పీగా ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులపై ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి వారికి సంబంధించిన ప్రొఫైల్ తయారు చేశామని, అందుకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేశామని తిరుపతన్న భుజంగరావు విచారణలో అంగీకరించారు. దీంతో వీరిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా చెప్పండి, మాజీ డిఎస్పీ ప్రణీత్రా వ్యవహారంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, ప్రణీత్రా వ్యవహారంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలను అరెస్టు చేశారు. ఇప్పటికే పోలీసు ఏదైతే దర్యాప్తు బృందం ఏదైతే ఉందో వీరికి సంబంధించి అడిషనల్ ఎస్పీ తిరుపతన్నా అలాగే భుజంగరావులను అరెస్టు చేశామని ఎస్పీ డీసీపీ విజయ్ కుమార్ పేర్కొనడం జరిగింది. ప్రణీత్రావుతో కలిసి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు కూడా కుట్ర పన్నారు అన్న ఏదైతే ప్రూవ్ అయింది. అలాగే ముగ్గురు కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అలాగే తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్ ని డెవలప్ చేసి మానిటర్ చేశారు. అలాగే ఆధారాలు దొరకకుండా ముగ్గురు కలిసి కుట్ర పన్నారు. ముగ్గురు కలిసి కుట్ర పడిన భాగంలో ఏదైతే సీఎం ఇంటికి సమీపంలోనే ఒక బిల్డింగ్ ని వీళ్ళు
అప్డేట్ సుశాంత్. ఇక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కు చెందిన డబ్బులను వీరిద్దరే వాహనాల్లో తరలించారని విచారణలో తేలింది. అలాగే గతంలో ఎస్ఐబిలో పనిచేసి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ధనుంజయ్ పంజగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరై ఇప్పటికే తన వాంగ్మూలాన్ని ఇచ్చి వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్లతో పాటు భజంగరావు, తిరుపతన్నల పాత్రలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలను సేకరిస్తోంది దర్యాప్తు బృందం. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ వింగ్స్ లో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఇక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్లకు పాల్పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు గుర్తించారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల ఆదేశాలతోనే ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది. ప్రణీత్ బృందం సొంత నిర్ణయాలు తీసుకుని పలువురు వ్యాపారుల ఫోన్లపై నిఘా ఉంచి లబ్ధి పొంది ఉంటుందని అనుమానిస్తోంది అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ బీజేపీకి సంబంధించి రెండు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ భేటీల్లో పార్టీ పరంగా ఎన్నికల వ్యూహాల ఖరారుతో పాటు ప్రచార వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలు, లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న భేటీలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులతో సమావేశం కానున్నారు. ఇక మధ్యాహ్నం విడిగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశాలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుక్ ఇతర నాయకులు పాల్గొంటారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలను రూపొందించడం, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎండగట్టడంతో పాటు హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఖరారు చేశామన్నారు.
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తోంది. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల కోసం ప్రచారాన్ని కూడా మొదలు పెట్టనుంది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ ను ఇక్కడే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 1st వీక్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రచారాన్ని షురూ చేయనున్నారు. ఈ మీటింగ్ కు ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సభలో మేనిఫెస్టోలతో పాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలన్నీ ప్రకటిస్తారు. ఇక సభలు, సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, రోడ్ షోల షెడ్యూళ్లను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాష్ట్ర పార్టీ తగిన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. ఈ సభను సక్సెస్ చేసేందుకు అన్ని జిల్లాల అధ్యక్షులు చొరవ చూపాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆదేశాలిచ్చారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు, జన సమీకరణ, మెయింటెనెన్స్ తదితర కార్యక్రమాల కోసం కోఆర్డినేట్ టీంలను కూడా సెలెక్ట్ చేశారు. 1-2 రోజుల్లోనే తుక్కగూడలో నిర్వహించబోయే సభ ఏర్పాట్లను మొదలు పెడతామని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. ఇక లోక్సభ షెడ్యూల్ వచ్చిన తర్వాతి మొదటి సభను కాంగ్రెస్ పార్టీ తుక్కగూడలో నిర్వహించాలని భావిస్తోంది. దాదాపు 10 లక్షల మందితో సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆలోచిస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ప్రతి జిల్లా నుంచి కనీసం 25,000 మందికి తగ్గకుండా ఈ సభను తగిలించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జన సమీకరణ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులకు రాష్ట్ర పార్టీ అప్పగించింది. ఆర్టీసీ బస్సులను కూడా ముందస్తుగానే బుక్ చేసుకోవాలని టీపీసీసీ అన్ని జిల్లాలకు ఆదేశాలిచ్చింది. ఇక వచ్చిన నేతలు పార్టీ కార్యకర్తల కోసం స్నాక్స్, పులిహోర వంటి ఫుడ్ను కూడా అందించేందుకు నేతలు చర్చించుకుంటున్నారు. ఈ సభ ఏర్పాట్లు, నిర్వహణపై 2-3 రోజుల్లో గాంధీ భవన్లో కోఆర్డినేషన్ మీటింగ్ జరగనుంది. ఆ సమీక్ష తర్వాత ఏర్పాట్లపై ఓ క్లారిటీ వస్తుందని పార్టీకి చెందిన ఓ నేత స్పష్టం చేశారు. ఎన్నికల వేళ పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అసెంబ్లీ సమన్వయకర్త వంగి గీత మధ్య పోరు ఇప్పటికీ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు, పార్టీ శ్రేణులకు ఏకతాటిపై తెచ్చేందుకు సీఎం జగన్ పనిచేస్తుంటే పార్టీలోని వర్గ విభేదాలు వైసీపీ అధిష్టానికి తలనొప్పిగా మారాయి. ఎన్నికల్లో నియోజకవర్గ నేతలు అందరూ కలిసి పనిచేయాలని సీఎం జగన్ చెబుతున్నా, నాయకులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొరబాబు వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అందరి దృష్టి పిఠాపురంపైనే. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించారు. ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడించడమే లక్ష్యంగా అధికార వైసీపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పెండెం దొరబాబుకు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. దీంతో వైసీపీ తీరుపై ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ పెండెం దొరబాబుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో భరోసా ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, ఎమ్మెల్యే పెండం దొరబాబు ఇప్పటికీ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. సమన్వయం లేదు సరికదా, వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు అందరి నియోజకవర్గంలో మోహరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత
ఎమ్మెల్యే అనుచర గణాన్ని కలుపుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా జనసేన పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ శేషకుమారి వైసీపీలో చేరారు. ఈ చేరికకు సంబంధించి కనీస సమాచారం తనకు ఇవ్వటం లేదని దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పెన్నం దొరబాబును క్యాంప్ కార్యాలయానికి పిలిపించి సీఎం మాట్లాడారు. నియోజకవర్గంలో నేతలు విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అదే సమయంలో వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత వ్యవహార శైలిపైన పెన్నం దొరబాబు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో గీత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన వర్గాన్ని పక్కన పెట్టారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విషయాలను మర్చిపోయి కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే దొరబాబుకు సూచించారు సీఎం జగన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించాలని సీఎం జగన్ తో పాటు జిల్లా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. సీఎం జగన్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎంతవరకు ఫలిస్తాయనేది ప్రశ్నార్థకం. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి అధికార పార్టీ 100,000 రూపాయలు ఇచ్చినా తానే గెలిచి తీరుతానంటున్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన కూటమిలో టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అందరి మద్దతు పొందుతుంటే పిఠాపురం వైసీపీలోని విభేదాలు రచ్చకెక్కడం ఆ పార్టీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ టీడీపీ నేతను బరిలో దించనున్నారా? ప్రత్యర్థి నాయకుడిని టికెట్ ఇస్తే విజయం సాధ్యమేనా? పచ్చ సైన్యంలో ఒకరైన ఆ నాయకుడి బలాబలాలపై సర్వే జరుగుతోందా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇంతకు అభ్యర్థి ఎవరు? తెలుగు తమ్ముడుపై వైసీపీ అధినేత ఫోకస్ ఎందుకు? సర్వేల సంగతి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికల రణరంగంలోకి దిగిన ఆయన 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అలాగే 24 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. కానీ అనకాపల్లి సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగే రేసు గురం ఎవరన్నది ఇప్పటికీ ప్రకటించలేదు. గత ఎన్నికల్లో అనకాపల్లి స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సత్యవతి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో సత్యవతికి ఎంపీసీడీ ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరన్న టాక్ వినిపిస్తోంది. అయితే గత ఎన్నికల మాదిరే ఈసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎంపీ సీట్ కేటాయించాలన్న భావనలో ఉన్న జగన్ అందుకు సరైన నాయకుడి కోసం కసరత్తు చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంటు నుంచి బీసీ అభ్యర్థిని తిప్పాలని నిర్ణయించిన అందుకు సరైన నాయకుడు ఎవరన్న అంశంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ పేరును పరిశీలిస్తుంది హైకమాండ్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న అంశాలపై జగన్ సర్వే చేస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. వైసీపీ అధినేత జగన్ ను గద్దె దించాలని కంకణం కట్టుకున్న ప్రతిపక్షాలు కూటమిగా ఆయనను మట్టి కల్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే టికెట్ ఆశించిన బండారు సత్యనారాయణకు పొత్తుల కారణంగా నిరాశ మిగిలింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పెందుర్తి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు బండారు. అయితే పొత్తుల్లో భాగంగా ఈసారి పెందుర్తి నుంచి జనసేన తరపున మాజీ ఎమ్మెల్యే పంచకల రమేష్ పోటీ చేస్తున్నారు. దీంతో తనకు టికెట్ దక్కకపోవడంపై బండారు సత్యనారాయణ టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బండారుకు గాలం వేసే పనిలో పడింది వైసీపీ హైకమాండ్. ఈ మేరకు తమ పార్టీలోకి తీసుకుని ఎంపీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఫోకస్ పెట్టారు జగన్. మరోవైపు టీడీపీపై అసంతృప్తిగా ఉన్న బండారు సత్యనారాయణ వైసీపీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి వైసీపీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో బండారు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వైసీపీ మహిళా మంత్రులను కించపరిచేలా వ్యాఖ్యానించడం వంటి అంశాలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా మంత్రి రోజాపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో అలాంటి నేతను పార్టీలోకి తీసుకువచ్చి టికెట్ ఇస్తే ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్న దానిపై
జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే బండారుపై వైసీపీ అధినేత సర్వే మొదలుపెట్టారు. ఈ సర్వేలో సానుకూల ఫలితాలు వస్తే ఆయనకు త్వరలోనే వైసీపీ తీర్థమిచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు బండారు సత్యనారాయణ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి స్వయాన మామ అవుతారు. బండారును వైసీపీలోకి తీసుకువస్తే శ్రీకాకుళం పార్లమెంటు తో పాటు అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ స్థానాల పరిధులను టీడీపీని దెబ్బతీయవచ్చన్న వ్యూహంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బండారుకు వైసీపీలో లైన్ క్లియర్ కాకపోతే ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఒక నేతకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అనకాపల్లి జిల్లాకు చెందిన నాయకుడు కావడం, అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరి ఇలాంటి పరిణామాల మధ్య జగన్ వ్యూహంలో భాగంగా అనకాపల్లి నుంచి బండారు బరిలోకి దిగుతారా, లేదంటే తన బలగంలో ఉన్న నాయకుడే సరైనోడు అన్న అంచనాకు వస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కామారెడ్డి జిల్లాలో పలు మెడికల్ ఏజెన్సీలపై అధికారులు దాడులు చేశారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. కోనార్క్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ లో ఋతుస్రావ సమస్యలకు సంబంధించిన రుగ్మతలను తగ్గిస్తుందంటూ కోలినాల్ స్పాస్ టాబ్లెట్లపై స్పాస్మోడిక్ డిస్మోనోరియా మందులపై ప్రకటనలు ముద్రించారు. డ్రగ్స్ యాక్ట్ ప్రకారం నిషేధిత మందులపై ప్రకటనలు ఇవ్వడంతో కేసు నమోదు చేసి మందులను డ్రగ్స్ అధికారులు సీజ్ చేశారు. మన దేశంలో లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నేరం. మరి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో జరుగుతున్నదేంటి? దేశంలో కంపెనీలు, పారిశ్రామికవేత్తలు తమ ఇష్టమొచ్చిన రాజకీయ పార్టీలకు ఇష్టమొచ్చినంత సొమ్మును విరాళంగా ఇవ్వడం ద్వారా ఆయా ప్రభుత్వాల నుంచి భారీ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు పొందుతున్నాయి. ఇది లంచం కాదా? షాలిస్ట్ భాషలో క్విడ్ ప్రో అవచ్చేమో. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని పలు కార్పొరేట్ సంస్థలు చందా ఇచ్చుకో, దందా చేసుకో అన్న పథకంగా మార్చేశాయి. అందుకే సుప్రీంకోర్టు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల వల్ల భారీగా లబ్ధి పొందింది అధికార బీజేపీనే. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందే అవకాశం చట్ట ప్రకారం కల్పించినా నరేంద్ర మోదీ సర్కార్ భారీ ఎత్తున నిధుల సేకరణకు పలు మార్గాలను అనుసరించింది. బాండ్ల పేరుతో పలు పారిశ్రామిక సంస్థలు, కార్పొరేట్ సంస్థల ముక్కు పిండి కోట్లాది రూపాయల మేరకు నిధులు సమకూర్చుకుంది. తమకు భారీగా విరాళాలు ఇచ్చిన పారిశ్రామిక సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వ విధానాలను మార్చింది. నయానో భయానో పారిశ్రామిక సంస్థల నుంచి ఎన్నికల నిధులు సమకూర్చుకుంది. ఎన్నికల బాండ్ల కోసం 2018లో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే ఏ కోర్టుకైనా సమాచారం ఇవ్వాలన్న నిబంధన చట్టంలో చేర్చారంటే మోదీ సర్కార్ ఎంత పకడ్బందీగా చట్టాన్ని రూపొందించిందో అర్థమవుతోంది. సుప్రీంకోర్టు కొరడా జులిపించినా 2024లో లోక్సభ ఎన్నికలలోపు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెలుగులోకి రాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించిన తీరు, ఆడిన నాటకాలు రాజును మించిన రాజభక్తులు అన్న సామెతను గుర్తు చేస్తుంది. ఫిబ్రవరి 15న ఎన్నికల బాండ్లను రద్దు చేసిన సుప్రీంకోర్టు 26 రోజులలోగా, అంటే మార్చి 6లోగా బాండ్లకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్కు అందజేయాలని ఆదేశించింది. ఆ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో ఉంచేలా ఆదేశించింది. ఆదేశాలను పాటించకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుంటిసాకులు చెప్పింది. ఆ వివరాలు అందజేయడానికి జూన్30 వరకు గడువు ఇవ్వాలని కోరుతూ మార్చి 4న సుప్రీంకోర్టులో SBI పిటిషన్ దాఖలు చేసింది. బాండ్ల వివరాలు బయటపెట్టకుండా SBI చేస్తున్న యత్నాల వెనుక అసలు శక్తులెవరో సుప్రీంకోర్టుతో సహా దేశ ప్రజలందరికీ తెలిసిపోయింది. దీంతో సుప్రీంకోర్టు మరోసారి కొరడా జులిపించింది. ఆ విధంగా కుట్రలకు అడ్డుకట్ట వేసింది. దిగివచ్చిన SBI బాండ్ల నెంబర్లతో సహా అన్ని వివరాలను అటు ఈసీకి, ఇటు సుప్రీంకోర్టుకు సమర్పించి పరువు నిలుపుకుంది. కానీ బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చిన
466 కోట్ల రూపాయలను ఎవరు ఇచ్చారో తెలియడం లేదు. వివరాలు అరకొరగానే ఉన్నాయి. మళ్లీ సుప్రీంకోర్టు అక్షింతలు పడక తప్పదేమో. ఎలక్టోరల్ బాండ్లు పొందిన ఇతర బడా రాజకీయ పార్టీలలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తెలంగాణకు చెందిన భారత రాష్ట్రీయ సమితి, భారత జాతీయ కాంగ్రెస్, డిఎంకే, జేడియు, ఆర్డేడి, బీజేడి, వైసీపీ, టీడీపీ వంటి పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు కూడా భారీగా విరాళాలు ఇచ్చిన పారిశ్రామిక సంస్థలకు, వ్యక్తులకు ఇతోధికంగా లబ్ధి చేకూర్చడం ద్వారా చందాతే దంద చేసుకో అన్న విధంగానే నిధుల సేకరణకు పాల్పడ్డాయి. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం కావడంతో ఏ రాజకీయ పార్టీ ఎంతెంత విరాళం ఇచ్చిందో, ఏ లబ్ధి పొందిందో వెలుగులోకి వచ్చింది. ఉదాహరణకు ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాడు. 5 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొని విరాళంగా ఇచ్చి 1098 కోట్ల కంపెనీ మరో 40 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొన్నారు. ఆ మొత్తం ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో బహిరంగ రహస్యమే. ఇది ఎలక్టోరల్ బాండ్ల రూపంలో క్విట్ ప్రో దందా. అధికార బీజేపీ 9 కంపెనీల నుంచి 100 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు దండుకుంది. అలా నిధులు సమకూర్చిన కంపెనీల్లో భారతీ ఎయిర్టెల్, వేదాంత, మదన్లాల్ లిమిటెడ్, బిర్లా కార్బన్ ఇండియా, క్విక్ సప్లైస్ వంటి కంపెనీలున్నాయి. ఇవన్నీ విరాళాలు ఇచ్చి లబ్ధి పొందిన కంపెనీలే. ఐపీఎల్లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జైంట్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. దీంతో 2 జట్లు కూడా ఈ మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో 2 జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు 2 జట్లలోనూ కుదవలేదు. రాజస్థాన్కు సంజు సామ్సన్, లక్నోకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నారు. కిందటి సీజన్లో ఇరు జట్లు కూడా మెరుగైన ప్రదర్శన చేశాయి. ఈసారి మాత్రం టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతూ ఉండడం రాజస్థాన్కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ సామ్సన్, జోస్ బట్లర్, యశస్వి జైష్వాల్, షిమ్రోన్ హెయిర్మేర్, ద్వర్ జురెల్, రియాన్ పరాంగ్ తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేకాక అశ్విన్, యజువేంద్ర చాహల్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్డ్, రొమన్ పొవెల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. ఈ మ్యాచ్లో జట్టు ఆశలన్నీ యశస్వి జైష్వాల్, బట్లర్, జురెల్, సామ్సన్లపైనే నిలిచాయి. ఇక ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో యశస్వి పరుగుల మీద పరుగులు సాధించాడు. ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. హెట్మేర్, బట్లర్, సామ్సన్ రూపంలో విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. దీంతో రాజస్థాన్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఐపీఎల్లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జైంట్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. దీంతో 2 జట్లు కూడా ఈ మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో 2 జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు 2 జట్లలోనూ కుదవలేదు. రాజస్థాన్కు సంజు సామ్సన్, లక్నోకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నారు. కిందటి సీజన్లో ఇరు జట్లు కూడా మెరుగైన ప్రదర్శన చేశాయి. ఈసారి మాత్రం టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతూ ఉండడం రాజస్థాన్కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ సామ్సన్, జోస్ బట్లర్, యశస్వి జైష్వాల్, షిమ్రోన్ హెయిర్మేర్, ద్వర్ జురెల్, రియాన్ పరాంగ్ తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేకాక అశ్విన్, యజువేంద్ర చాహల్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్డ్, రొమన్ పొవెల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. ఈ మ్యాచ్లో జట్టు ఆశలన్నీ యశస్వి జైష్వాల్, బట్లర్, జురెల్, సామ్సన్లపైనే నిలిచాయి.
ఇక ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో యశస్వి పరుగుల మీద పరుగులు సాధించాడు. ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. హెట్మేర్, బట్లర్, శాంసన్ రూపంలో విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. దీంతో రాజస్థాన్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.